శ్రీమాత్రయ నమ జై గురు దత్తాత్రేయ నమః ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి అంటేనే సహజంగా సేవాభావాన్ని కలిగి ఉన్నటువంటి రాశి అది సహజ రాశి చక్రంలో ఆరవ రాశి అవటం వల్ల ఈ రాశిలో జన్మించిన వారంతా కూడా సర్వీస్ చేసే ఉద్దేశంతో ఉంటారు అందరికీ సహాయపడుతూ ఉంటారు ఎక్కువగా వైద్య వృత్తిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత మార్కెటింగ్ సేల్స్ డిపార్ట్మెంటు కోర్టులు సేల్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ప్రజలకి ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో ఆ స్థానంలో ఎక్కువగా ఈ రాశివారు మనకు కనబడుతూ ఉంటారు అలాగే చాలా నమ్మకంగా వర్క్ చేసేవాళ్ళు అందరినీ నమ్ముతూ ఉంటారు ఆ నమ్మకమే వీళ్ళ జీవితాన్ని నాశనం చేయడం జరుగుతుంది ఒక విధంగా అంటే వీడు దాచుకున్న ధనాన్ని నమ్మి ఒకరికి ఇవ్వడం వల్ల పోగొట్టుకోవడం కానీ వీళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని అవ్వచ్చు లేదంటే ఒక రచన అవ్వచ్చు లేదంటే ఇంకో ప్రాజెక్ట్ అవ్వచ్చు ఇతరులకు చెప్పడం వల్ల దాన్ని వారు ఉపయోగించుకొని వారు గొప్పవారు అవడం జరుగుతూ ఉంటారు అంటే వీళ్ళ ఆలోచనలు ఐడియాలు వల్ల ఇతరులు గొప్పవాళ్ళు అవుతూ ఉంటారు వీళ్ళకి మాత్రం నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది వీళ్ళలో ఉన్న తెలివితేటలు వీరే గుర్తించకుండా అన్నీ వచ్చినా కూడా నిరంతరం కూడా ఏదో కొత్త విషయం తెలుసుకుందాం అంట్లో ఏ సబ్జెక్ట్లో కూడా పూర్తి పరిజ్ఞానం సాధించలేకపోతూ ఉంటారు వీళ్ళకి మెయిన్ ఉన్నటువంటి బలహీనత ఏంటంటే వీళ్ళు ఏ శాస్త్రాన్ని వచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ఆ శాస్త్రం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక మంచి డ్యాన్స్ పోగడానికి వెళ్తే కొన్నాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటారు ఒక వైలన్ పోగడానికి వెళ్తే వైలన్ నేర్చుకుంటారు ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే జాతకం నేర్చుకుంటారు ఇంగ్లీష్ బాగా మాట్లాడ దగ్గరికి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుందాం ఉంటారు కానీ సగం సకమే అన్నీ కూడా దేన్ని కూడా పూర్తి చేయనమాట అన్ని సగంలో ఆత్యాస్తూ ఉంటారు అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఆ విధంగా కొంతకాలాన్ని కూడా వీళ్ళు వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే అటు ప్రేమ విషయంలో కానీ అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల కానీ మోసపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రాశివారు దాని తర్వాత ఈ రాశి యొక్క ఇంప్రూవ్మెంట్ అంతా కూడా రెండే రెండు గ్రహాలు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళ అభివృద్ధికి కారణం ఉంటుంది అందులో ఒకటి బుధుడు బుధుడు గాను ఇదే రాశిలో ఉచ్చ స్థానాధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి బుధుడు ప్రస్తుతం నాలుగో స్థానంలో సహజ భాగ్యస్థానం అయినటువంటి నాలుగో రాశిలో ఉండడం అన్నది ఒక విధంగా మంచి వారిని కలుసుకోవడం మంచి విషయాలు తెలుసుకోవడం మీ యొక్క ఆలోచనలు తెలివితేటలతో ధనాన్ని భాగ్యాన్ని అదృష్టాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు మంచి గురువు లభించడం వలన మీ యొక్క వ్యాపారాన్ని వృత్తిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు దశమాధిపతి కూడా బుధుడే అంటే దశమస్థానమే ఇంపార్టెంట్ అన్నమాట లగ్నం ఎంత ఇంపార్టెంటో దశమస్థానం అన్నది ఏంటంటే మనం ఏ కార్యక్రమం చేయడానికి ఏ రుణాన్ని తీర్చుకోవడానికి ఏ పనులు చేయడానికి ఈ భూమి మీద జన్మించడం జరిగిందో అది దశమస్థానం చెప్తూ ఉంటుంది మన కర్తవ్యం మనం ధనం ఏ విధంగా మనం సంపాదించగలం ఆ సంపాదించిన ధనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోగలం మన బాధ్యత ఇవన్నీ కూడా దశవాన్ని బట్టే ఉంటాయి దైనందిన జీవితంలో ఒక రూపాయి సంపాదించాలన్నా కోట్లు సంపాదించాలన్నా కూడా బుధుడి మీదే ఆధారపడి ఉంటుంది ఈ రాశి వారికి అటువంటి రాష్ట్రాధిపతి బుధుడు కూడా ప్రస్తుతం సహజ భాగ్య స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక అదృష్ట స్థానం పూర్వపుణ్యం వల్ల మీరు చేసుకున్న ఈ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఒక గృహయోగం అవనివ్వండి ఒక విద్యాయోగం అవనివ్వండి ఒక వివాహం అవనివ్వండి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు ఎక్కడ మీనరాశిలో అది కూడా గురువు యొక్క రాశి సహజ వేసిదంటే మార్పు మార్పు అవుతూ ఉంటుంది అన్నమాట అంటే పెళ్ళి కానివాడు బ్రహ్మచారి పెళ్ళి అయినవాడుగా ఆల్రెడీ పెళ్ళైన వారికి తండ్రి హోదా పెరగడం అంటే ఒక హోదా మారుతుంది అలాగే మరి బుధుడు ధనుసు రాశిలో ఉన్నాడు అంటే గురువు యొక్క రాశి అంటే రెండు శుభగ్రహాలు ఈ రాశి మీద ప్రభావం చూపడం వల్ల అటు వివాహ విషయాలు కానీ అటు ఉద్యోగ విషయాలు కంపల్సరీగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక శుక్రుడు ఆరవ స్థానం అన్నది చాలా సంవత్సరాల తర్వాత ఈ రాశి వారికి శని భగవానుడు అనుకూలమైన స్థానంలోకి రావడం జరిగింది ఆరవ స్థానం వృత్తి స్థానం అన్నమాట అంటే ఆరవ స్థానం అన్నది ఏ విధమైన వృత్తి ఏ విధంగా చేస్తారు వృత్తికి తగిన అంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా రాదా అన్న విషయం కూడా మీకు ఆరవ స్థానం బట్టే చెప్తుంది అక్కడ శని భగవానుడు రావడం అన్నది ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి అంటే మరీ పెద్ద ఉద్యోగం అయితే ఆశించడం అనవసరం మీ ప్రతిభను బట్టి మీ అర్హతను బట్టి ఒక సాధారణ ఉద్యోగం ఈ సమయంలో మీకు కంపల్సరిగా రావడం జరుగుతుంది మరి ఆరవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండవ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది అంటే కొంతవరకు ఉన్న ప్రాంతం నుంచి దూర ప్రాంతం కానీ వేరే ప్రాంతం కానీ తీసుకువెళ్ళడం జరుగుతుంది అలాగే బెడ్ కంఫర్ట్స్కి దూరం చేయడం జరుగుతుంది అందువల్ల దూర ప్రాంతంలో వేరే ప్రాంతంలో ఉపాధి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే అది విదేశ అవకాశం కూడా కావచ్చు అది ఉపయోగించుకోవడం అన్నది ఉత్తమైన పద్ధతి అయితే మీరు ఎంత కష్టపడినా ఈ సమయంలో మీరు అది పని నేర్చుకున్నట్టు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది తప్ప ధనం సంపాదించి మిగిల్చుకునే అవకాశం మాత్రం చాలా తక్కువ శాతం ఉంటుంది మహా కష్టపడితే తప్ప ఈ సమయంలో ఆర్థిక పరంగా ధనం మిగిల్చుకోలేదంటే నో సేవింగ్స్ ఓన్లీ హార్డ్ వర్క్ సో ఆ విధంగా ఉంది మరి సుక్కుడు కూడా అదే స్థానంలో ఉండడం అంటే కుటుంబ స్థానాధిపతి ధన స్థానాధిపతి అటు భాగ్యాధిపతి సుక్కుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఇది కూడా ఒక విధంగా అంటే ధనాధిపతి ఆరో స్థానంలో ఉన్నప్పుడు ఆరో స్థానం అనేది సర్వీస్ చెప్తుంది కాబట్టి సర్వీస్ ద్వారా ఉద్యోగం ద్వారా ధన సంపాదన అలాగే రుణ ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉంటే ఖచ్చితంగా రుణం ఈ సమయంలో లభిస్తుందన్నమాట అంటే అప్పు చేసి ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం ఏ చేద్దామన్నా కూడా రుణం దొరికే అవకాశం ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు భాగ్యస్థానంలో కుజుని యొక్క స్థితి కొంతవరకు మీలో మంచి ధైర్యాన్ని నింపడం జరుగుతూ ఉంటుంది మీ ఆలోచనలు ధైర్యంగా అమలుపరచగలరు ఉద్యోగంలో ఇంటర్వ్యూలో కంపల్సరిగా విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీ ధైర్యంతోనే మీరు ఏదైనా ముందుకు వెళ్తారు మరి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ధైర్యంగా రావడం జరుగుద్ది ఈ సమయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తిలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది ఇక కుటుంబ స్థానంలో కేతువు అనవసర ఖర్చులకు కారణమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం పరస్పర అభిప్రాయ భేదాలు శుభకార్యాలు వాయిదా పడటం ధనం సకాలంలో రాకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతుంటాయి సో ఇవన్నీ ఏంటంటే అష్టమంలో రావే చాలా ఇబ్బందికరం ప్రమాదకరం అంటే ప్రమాదం అంటే ఏం లేదు కొన్ని అనవసరమైనటువంటి నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉంది మీరు సంపాదించుకున్నటువంటి గుడ్ వీల్కి దెబ్బతినే అవకాశం ఉంది కొన్ని రోమర్స్ మీ మీద ప్రచారం అవడం వల్ల మీకు రావాల్సినటువంటి అభివృద్ధి ఆగిపోవడం అలాగే కావలసిన వారి దగ్గర మనస్తాపానికి గురవడం మనసు బాధ పెట్టుకోవడం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగవద్దు పరిచయం లేని వ్యక్తులను ఎట్టి పరిశ్రమలు కూడా నమ్మవద్దు ఆన్లైన్ గేమ్స్ కానీ ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నిజమని నమ్మకుండా జాగ్రత్తగా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదు లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు సృష్టించేది రాహు పని కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈ రాశివారు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించుకుంటారని ఆశిస్తూ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ రాసుల యొక్క మార్పు వల్ల ఏర్పడటం ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతుంటుంది ఉదాహరణకి అతనికి జన్మజాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార రీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్టయోగం అని చెప్తాం జాతకంలో లేనిది జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలరు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలనుకుంటా మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరాదు ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి